గుడ్ మార్నింగ్ చర్చ్, వెల్కమ్ టు సత్య సంభాషణలు. ఈ ఉదయకాల సమయంలో వాతావరణం గత 2-3 దినాలుగా చల్లగా ఉంటుంది. ఈ చల్లని వాతావరణంలో చాలా వేడివేడిగా వార్తలు వినబడతా ఉన్నాయి. అందులో ఒకటి, బంగ్లాదేశ్లో ఒకరి మీద ఒకరు పడి చంపుకోవటం మనం వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పాస్టర్ గారు, ఆ వార్తను మీరు చూసారా? అవును సార్, ఆ వార్తను విన్నప్పుడు, చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒకరిపై ఒకరు లేచి మరీ కిరాతకంగా చంపుకోవడము, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అసమాధానము, ఇవన్నీ చూస్తుంటే మనుషుని యొక్క మృగతత్వము లేదా మనుషుని యొక్క పాపము ఎంతలా పేటరేగిపోతుంది అనేటువంటి ఆలోచన మనసును తట్టింది. అసలు పాస్టర్ గారు, ఒక మనిషి ఇంకొక మనిషిని అంత క్రూరంగా కొట్టి చంపడం అనేటువంటి ఆ తత్వం మనిషిలో ఎలా వచ్చిందంటారు? దీనంతటికీ కారణము కేవలం పాపం వల్లనే పాస్టర్ గారు. పాపం వల్లనే మనుషుడు చనిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు, చెడిపోయినటువంటి పరిస్థితిని పొందుకున్నాడు. ఇవన్నీ కూడా క్రూరత్వం కానీ లేకపోతే చంపుకోవడం కానీ ఇవన్నీ కూడా పాపం వల్లనే ప్రేరేపించబడి చేస్తున్నటువంటి పనులు. మానవుడు వాస్తవంగా దైవ స్వభావంలో చేయబడినటువంటి వాడు. మీరు చెప్పినట్టుగానే పాపాన్ని బట్టి మానవునిలోనికి వచ్చినటువంటి ఆ నీచమైనటువంటి స్వభావం మానవుణ్ణి దేవునికి దూరంగా, దేవుని యొక్క విలువలకు దూరంగా, తాను జీవిస్తూ తన జీవితం మీద తానే పరిపాలకుడు అయ్యేటువంటి పరిస్థితికి చేర్చింది. మీరేమంటారు? ఖచ్చితంగా పాస్టర్ గారు, ఇందులో మనుషుడు ఇతరులను చూసి వార్వలేనటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అధికార దాహంతోనో, పదవి పిచ్చుతోనో, ఇంకా రకరకాల వ్యామోహాలతోనో మనుషుడు తన్ను తానే పాడు చేసుకోవడం కాకుండా ఇతరుల్ని కూడా పాడు చేసేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఏమంటారు? అవును పాస్టర్ గారు, మానవునిలో స్వార్థం ఎక్కువైపోయింది. మానవుడు నేను, నాది, నా కుటుంబం అంతవరకు బాగుంటే చాలు, ఇక నా చుట్టూ ఉన్నటువంటి వారు ఏమైపోతే నాకేంటి అనేటువంటి తత్వ భావనలో మానవుడు ఎదిగిపోతా ఉన్నాడేమో అనిపిస్తూ ఉంది. దానికోసమే తను కావాలనుకున్న దానికోసం, తన వారి కోసం ఇతరులు నష్టపోయినా ఆ నష్టం ఇతరులకు మరణం తీసేంత నష్టాన్ని తీసుకునిచ్చినప్పటికీ కూడా తనకు ఏమాత్రం ఆ విషయంలో బాధ లేకుండా ముందుకు వెళ్తా ఉన్నాడు. మరి దీనంతటికీ పరిష్కారం లేదంటారా? పరిష్కారం లేని సమస్య అంటూ ఈ భూమి మీద ఏమీ లేదు అని అంటాడు ఒక ఆయన. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అయితే కొన్ని కొన్నిసార్లు ఒకే సమస్యకు పలు రకాల పరిష్కారాలు ఉంటాయి. ఆ పలు రకాల పరిష్కారాలు తాత్కాలిక పరిష్కారాలను ఇస్తాయి, శాశ్వత పరిష్కారాలను ఇస్తాయి. అయితే మానవుడు చాలా సందర్భాల్లో ఇదే పాప కారణము చేత తాత్కాలిక పరిష్కారాలను ఎన్నుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం ఒకటి ఉంది. అది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ శాశ్వతమైన పరిష్కారం ఇవ్వబడింది అనే సత్యం దగ్గరికి మానవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఈ స్వార్థపూరితమైనటువంటి తత్వంలో నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. మీరేమంటారు? అవును పాస్టర్ గారు, మీరు చెప్తుంటే బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. లూకాసువార్త 19:10 ఈ విధంగా రాసుంది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని అంటే అసలు నశించిందేంటి? దాని గురించి మనం మాట్లాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నేను అనుకుంటాను మానవునిలో దైవతత్వం నశించిపోతూ ఉంది, దైవ స్వభావం నశించిపోతూ ఉంది. మానవుడు, మానవునికి దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం నశించిపోతూ ఉంది. మానవుడి నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి జీవిత ప్రమాణం నశించిపోతూ ఉంది. ఇలాగున అన్ని విషయాల్లో, అన్ని ఏరియాస్లో మానవుడు నాశనం వైపుగా, నశించిపోయినటువంటి స్థితిలో ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మీరేమైనా దీనికి కలపాలనుకుంటా ఉన్నారా? నిజమే పాస్టర్ గారు,
మనుషుడు అన్ని విధాలుగా నీచమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని అంతటికీ పరిష్కారం ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువపై మనుషులందరి కొరకు ఇచ్చినటువంటి ఆ పాప క్షమాపణ తప్పనిసరిగా పొందుకోవాలి. ప్రభువుని సొంత రక్షకునిగా వారు కలిగి ఉండాలి. తద్వారా మాత్రమే ఈ యొక్క పాపాన్ని జయించి విజయవంతమైనటువంటి జీవితాన్ని మనుషులందరూ జీవించగలరు. ఏమంటారు? అవును పాస్టర్ గారు, దాని గురించి సంఘంగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రేరేపణతో ఆయన సంకల్పంలో మనం ఏర్పాటు చేసినటువంటి ఈ సౌవార్తీకరణ సందేశ కార్యక్రమంలో విఐపి ఈవినింగ్లో అనేక మందిని ప్రభువు ఆకర్షించులాగున ఆయన ప్రేమించి వారికి ఏర్పాటు చేసినటువంటి రక్షణ వారు పొందుకొని పోగొట్టుకున్నటువంటి దైవ స్వభావాన్ని మరలా వారు పొందుకునేటువంటి కృపను దేవుడికి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా చుట్టూ ఉన్నటువంటి మానవ సమాజాన్ని మేము చూస్తూ ఉన్నప్పుడు మానవుడు స్వార్థపూరితుడైనాడు. ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోతూ ఉన్నాయి. తను, తన కుటుంబము, తనకేది కావాలో అది ఉంటే చాలు, ఇతరుల సంగతి నాకు అవసరం లేదు అనేటువంటి ఓ మృగతత్వపు స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. మా దేవా, మా ప్రభువా, దీనికంతటికీ కారణం పాపమే అని మాకు అర్థమవుతా ఉంది. పాపము నుండి మానవుడు విడిపించబడాలా? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుని యొక్క త్యాగం మానవుడు చూడగలగాల? ఆ సిలువ వైపు చూచి తాను రక్షణ పొందాలా? అలాగున కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.